వెల్కమ్ టు ఏవంటివి న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా దువ్వూరు మండలం షర్మిల బస్ యాత్రలో వైఎస్సార్ షర్మిల జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. సవాల్ను స్వీకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సంక్షేమ పథకాల గురించి షర్మిల ముందర ప్రసంగించిన మైదుకూరు జేసీఎస్ కన్వీనర్ ఏమిరెడ్డి చంద్ర ఓబుల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన సంక్షేమ పథకాలు అందించడం దేశ చరిత్రలోనే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఎంతగానో పార్టీలు చూడకుండా, కులా మతాలు చూడకుండా, భేదాలు చూడకుండా ప్రజల శ్రేయస్సు కోరి ప్రభుత్వమని నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగిందని జేఏసీ కన్వీనర్ ఓబుల్రెడ్డి మీడియాకు వివరించారు. తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క, అన్నతో పాటు రండి, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అక్క. న్యాయం చేస్తా అని చెప్పినాడు, చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిన ప్రతి మాట